దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియోని కేరళ ప్రేక్షకులు బ్యాన్ చేసేందుకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో కేరళ బాయ్కాట్ లియో అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఏం జరిగింది, అసలు కారణం ఏంటో చూద్దాం. సాధారణంగా ఓ సినిమాని ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటారు? అందులో వివాదాస్పద అంశాలున్నా, ప్రజల్ని తప్పుతో పట్టించే సన్నివేశాలున్నా, ప్రభుత్వ విధానాలను తప్పుబట్టినా, అశ్లీల సన్నివేశాలున్నా బ్యాన్ హడావిడి జరుగుతుంటుంది. కానీ కేరళలో లియో మూవీ బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఉద్యమం వెనుక ఈ కారణాలు ఇవి లేవు. కానీ కేరళ ప్రేక్షకులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్కి సౌత్ ఇండియా వైడ్గా క్రేజ్ ఉంది. అయితే విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ లియో మూవీని ఇప్పుడు కేరళ ఆడియన్స్ బాయ్కాట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో కేరళ బాయ్కాట్ లియో అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సౌత్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో లియో ఒకటి. మరి ఈ మూవీని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే డిస్కషన్ జోరందుకుంది. అయితే దీని వెనుకున్న అసలు కారణం ఏంటో తెలిసిపోయింది. సోషల్ మీడియా డిస్కషన్స్ లో భాగంగా మోహన్ లాల్ అభిమానులు విజయ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జోరుగా జరుగుతోంది. అక్కడ మొదలైన సెగ అన్న మాట ఇదంతా. వీళ్ళిద్దరి అభిమానుల మధ్య వివాదం ఎందుకు రాజుకుందో తెలియాలంటే అప్పట్లో ఇద్దరు కలిసి నటించిన జిల్లా సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ మూవీలో కొన్ని సీన్స్ లో మోహన్ లాల్ ముందు విజయ్ నటన తేలిపోయిందన్నారు మోహన్ లాల్ ఫ్యాన్స్. హర్ట్ అయిన విజయ్ ఫ్యాన్స్ ఎదురుదాడి మొదలెట్టారు. గతంలో మోహన్ లాల్ నటించిన కొన్ని మూవీస్ లో సీన్స్ కట్ చేసి చెత్త నటన అంటూ షేర్ చేశారు. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ మీ హీరో సినిమాలు కేరళలో ఆడనిచ్చేదే లేదంటూ కేరళ బాయ్కాట్ లియో అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలెట్టారు. మోహన్ లాల్ ఫ్యాన్స్ తో పాటు విజయ్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ని రీషేర్ చేయడం మొదలెట్టారు. దీంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. విక్రమ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అలాగే విజయ్ లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇందులో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19 రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లకు పైనే జరిగినట్టు టాక్. మరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీకి కేరళలో అడ్డంకి తొలగిపోతుందా? మోహన్ లాల్ ఫ్యాన్స్ శాంతిస్తారా? వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.